ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా అండర్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీకు నేను ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలని చూపిస్తానండి. నన్ను అంటే కొందరు అడిగారు ప్రిన్సెస్ కట్ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపించండి అనేసి అన్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. సో అది ఎలా చేయాలో చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు ఈ శారీని నేను ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి, అంటే బాడీ పార్ట్ కట్ చేయడం కోసం. సో లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని 4 ఫోల్డింగ్స్ చేశానండి. 4 ఫోల్డింగ్స్ చేశాక నెక్స్ట్ ఫస్ట్ నేను ఇక్కడ లెంత్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా లెంత్ 14 ఇంచెస్ అండి, సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో 15 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను షోల్డర్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నానండి. మన షోల్డర్ వెడల్పు ఎంత ఉంటుందో అందులో హాఫ్ తీసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. సో ఇప్పుడు నేను ఆర్మ్ హోల్కి మార్కింగ్ చేస్తున్నానండి. సో ఇక్కడ నుండి నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాక ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పైన కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను చెస్ట్ మెజర్మెంట్ మార్కింగ్ చేస్తున్నానండి. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. సో ఎక్స్ట్రా నేను ఇంకొక 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఆర్మ్ హోల్ దగ్గర లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని మనం ఇలా ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ షేప్ వచ్చేలాగా మనం ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను వేస్ట్ విడ్త్ అనేది మార్కింగ్ చేస్తున్నానండి. ఇక్కడ 8 ఇంచెస్ ఉంది. సో 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. సో ఇలా మనం లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా లైన్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే నేను ఈ లాంగ్ ఫ్రాక్ అనే దానికి నేను అంటే బోట్ నెక్ పెడుతున్నానండి. సో ఇక్కడ నేను నెక్ డీప్ వచ్చేసి అంటే 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి ఇలా మనము ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక మనకు అంటే నేను రౌండ్ షేప్ పెడుతున్నాను కాబట్టి ఇలా షేప్ వచ్చేలాగా మనం డ్రా చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఏంటంటే ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను కాబట్టి నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే మనము అది కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి మనకు ఆ విడ్త్ అనేది సరిపోదు. సో అందుకని మనం కంపల్సరీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి చేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలా నేను మార్కింగ్ అయితే చేశాను. చేశాక నెక్స్ట్ కట్ చేశాక నేను ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా 1 ఇంచ్ లేకుండా మళ్ళీ నేను క్లాత్ని కట్ చేస్తానండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్కువ డీప్ ఉండాలి కాబట్టి నేను ఎక్స్ట్రా ఇలా మార్క్ చేశాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ కట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు కట్ చేయడం ఫినిష్ అయిపోయిందండి. అయిపోయాక నేను బ్యాక్ పార్ట్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. అంటే మనం ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాం కదా, సో ఎక్స్ట్రా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి నెక్స్ట్ ఏంటంటే నేను ఆ బ్యాక్ పార్ట్కి కట్ చేస్తానండి. ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టాను కదా, సో అది కట్ చేసేస్తాను. మీరు ఇదంతా కాదు అనుకుంటే సింపుల్గా ఏంటంటే ఫస్ట్ మీరు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకొని అది మళ్ళీ క్లాత్ మీద పెట్టేసి మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మీరు ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనం అలా అయినా ఇలానే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేనైతే ఇలా ఒక్కసారి పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ కట్ చేశానండి. ఇలా అయితే కటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అనేసి నేను చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్ కోసం నేను 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అలానే అటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ మిడిల్ డాట్ ఉంది కదా సో అక్కడ నుండి మనము 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ పక్కన ఉన్న 2 డాట్స్కి కూడా మనము మార్కింగ్ చేసుకోవాలి అంటే ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుంది నెక్స్ట్ ఇలా ట్రయాంగిల్ అనేది మనం డ్రా చేసుకున్నాక నెక్స్ట్ మనము ఆర్మ్ హోల్ ఉంటుంది కదా అక్కడ నుండి మనము ఒక 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనము ఆ ఆర్మ్ హోల్ దగ్గర మనము మార్కింగ్ చేసాం కదా సో అక్కడి వరకు ఇలా మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని కిందికి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం ఇలా డ్రా చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ మనము జస్ట్ పైన కొంచెం నేను ఇలా కారు షేప్ వచ్చేలాగా డ్రా చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసుకోవాలి ఇది కట్ చేయడం ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే స్లీవ్స్ కట్ చేయడం ఎలానో చూపిస్తాను ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని 4 హోల్డింగ్స్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ నేను స్లీవ్స్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ సో ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి 11.5 ఇంచెస్కి నేను ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేశాక నెక్స్ట్ ఏంటంటే మనకు స్లీవ్ లూజ్ అనేది 8 ఇంచెస్ అలా ఉంటుంది సో 8 ఇంచెస్ నుండి మనము 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా మన ఇష్టం అలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ డ్రా చేశాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనము పైనుండి ఒక 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎంత ఉందో అంత మనము మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ 8 ఇంచెస్ ఉంది సో 8 ఇంచెస్ దగ్గర నేను ఇలా మార్క్ చేస్తున్నాను సో మార్క్ చేశాక నెక్స్ట్ ఏంటంటే పైనుండి మనం ఇలా షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్లీవ్స్ లూజ్ ఎంత ఉందనేది నేను మార్కింగ్ చేస్తున్నాను సో ఇక్కడ స్లీవ్స్ లూజ్ వచ్చేసి 5.5 ఉందండి సో 5.5 దగ్గర మార్కింగ్ చేసి ఎక్స్ట్రా నేను 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను సో ఇప్పుడు ఈ డాట్స్ని మనము ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ కట్ చేసుకోవాలి ఇదంతా కూడా సో ఇప్పుడు కట్ చేసుకున్నాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి మనం కొంచెం డీప్ అనేది ఇవ్వాలి ఆర్మ్ హోల్ దగ్గర సో అందుకని నేను ఇలా డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేశాక నెక్స్ట్ మనం ఇలా సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకొని 1 సైడ్ ఇలా కట్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ శారీలో ఉన్న పళ్ళు పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పళ్ళు పార్ట్ అనేది కట్ చేశాను పళ్ళు పార్ట్ కట్ చేశాక నెక్స్ట్ నేను అక్కడ నుండి ఆ శారీని 4 ఫోల్డింగ్స్ చేశానండి అంటే మనము ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను సో ఆ స్లీవ్స్కి ఎంతైతే క్లాత్ సరిపోతుందో అంతవరకు నేను అలా 4 ఫోల్డింగ్స్ చేశాను చేసి నేను ఈ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని ఆ క్లాత్ పైన ఉంచేసి సేమ్ యాస్టీస్ కట్ చేసుకోవాలి సో ఇప్పుడు స్లీవ్స్ అయితే కట్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఆ స్లీవ్స్ కట్ చేసాం కదా దాని కింద ఉన్న క్లాత్ పైన మనము ఇలా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ వేసేసి కట్ చేసుకోవాలి
సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి, బ్యాక్ పార్ట్ని కూడా మిడిల్లో పెట్టాను, అలా కాకుండా ఎడ్జ్లో పెట్టేసి మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కట్ అనేది రాకుండా ఉంటుంది. సో అది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ శారీ మొత్తాన్ని నేను 4 ఫోల్డింగ్స్ చేశాను, చేశాక లెంత్ అనేది ఒకసారి చెక్ చేస్తానండి. ఇక్కడ నాకు కావాల్సిన లెంత్ వచ్చేసి 41 ఇంచెస్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ చూస్తున్నాను నేను, అంటే పైన బార్డర్ అనేది తీసేశాను నేను, పైన బార్డర్ అనేది తీసేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి 38½ ఉంది. సో నాకు కావాల్సిన లెంత్ 41 ఇంచెస్, దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు ఈ లెంత్ కరెక్ట్గా లేదు కాబట్టి నేను బార్డర్ యాడ్ చేస్తాను. సో ఈ బార్డర్ని మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి పైన కొంచెం ఖర్చు కోసం వెళ్తుంది. సో అంతా కలిపి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు అంటే 43 ఇంచెస్ కావాలి నాకు టోటల్గా లెంత్. ఇప్పుడు ఇక్కడ 38½ ఇంచెస్ ఉంది కదా, సో దానికి నేను 4½ ఇంచెస్ అనేది యాడ్ చేయాలి. సో అందుకని ఇప్పుడు ఇక్కడ నేను 4½ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి బార్డర్ని కట్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను 4½కి మార్కింగ్ చేశాను, చేసి ఆ బార్డర్ అంతా కూడా 4½ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను బార్డర్ని కట్ చేశాను. కట్ చేశాక నెక్స్ట్ ఈ బార్డర్ని మనము కింద అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, నేను కింది పార్ట్ కోసము లైనింగ్ క్లాత్ తీసుకోకుండా శారీ పెట్టుకో తీసుకున్నాను. సో నేను ఎప్పుడైనా శారీ పెట్టుకోటే తీసుకుంటానండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ని పెట్టి చూస్తున్నాను మనకు ఎంత విడ్త్ కావాలనేది. సో ఈ శారీ పెట్టుకోటైతే కరెక్ట్ విడ్త్ అనేది ఉందండి. సో దీనికి వచ్చిన బెల్ట్ని అయితే నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ అంటే ఇదే యూజ్ చేస్తానండి. మనకు లైనింగ్ తీసుకుంటే ఏంటంటే మనము సేమ్ మళ్ళీ శారీ పెట్టుకోవట్లానే మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం ఇదంతా ఉంటుంది కాబట్టి నేను ఇలానే చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా ఉంది. ఒకవేళ మీకు విడ్త్ అనేది శారీ పెట్టుకోట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు కొంచెం స్టిచ్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు అంతా కూడా కట్ చేయడం ఫినిష్ అయిపోయింది, నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడమే. సో చూసారు కదా అండి, కటింగ్ ప్రాసెస్ అంతా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.